అలా మాడుకున్నాను. నువ్వు ఎక్కడ చేయించావు? వచ్చాడు మాకు క్లాస్. Good morning, children. డిసెంబర్ 29th బబుల్ గమ్ ఎగ్జామ్ రిలీజ్ అవుతుంది సారీ సినిమా రిలీజ్ కదా. మీరు దాని ఎగ్జామ్ ని ట్రీట్ చేస్తున్నారు కాబట్టి మీకేవో కొన్ని స్పెషల్ సబ్జెక్ట్స్ లో స్పెషల్ డౌట్స్ ఉన్నాయని క్లియర్ చేయడానికి నన్ను ఎస్కార్ట్ నుంచి మరి ఇక్కడికి పంపారు. ఎస్కార్ట్ అంటే అదొక ఊరు నాన్న, నీకు ఉంటుంది ఆ మీకు ఏంటంటే తర్వాత తర్వాత క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇతను పడుకున్నాడు మాస్టర్. నైట్ లేట్ అయింది ఎందుకు ఏమిటి ఎలా, అసలు మీ ఉద్దేశంలో బబుల్ గమ్ ఎందుకు ఏమిటి ఎలా, మీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఎప్పుడు అలాగంటది ఎందుకు ఏమిటి ఎలా. ఓకే ఫస్ట్ నువ్వు చెప్పు. మీరైతే ఏం చెప్పాలి ఆ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేయడానికో లేకపోతే నన్ను హీరోయిన్ చేయడానికో? అంటే నీకు నీకేదో నీకేమర్థమైంది అది, అందుకని ఈ అబ్బాయి నన్ను కోరుతున్నాడు, ఇప్పుడు ఫోన్ నంబర్ అడుగుతుంది, మా ఇంట్లో వెళ్ళిపోయినాయి, ఇవన్నీ అంటే కష్టం కదా మాస్టర్. ప్రాబ్లమ్స్ చెప్పుకోవచ్చు కదా మాస్టర్. అది వేరే క్లాస్ రా. ఇదేంటంటే మీకున్న ప్రాబ్లమ్స్ నేను క్లియర్ చేయడానికి వచ్చాను, అలాగే నువ్వు మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ చెప్పకూడదు. ఏంటండి సోషల్ మీడియా మీ ఇన్సైడ్ జోక్స్ ఉంటే మీరు వాట్సాప్ లో మాట్లాడుకోండి ఈ వీడియోలో కదా. ఓకే నువ్వు చెప్పు. నా పేరు జాన్వీ సార్. ఇంట్రొడక్షన్ ఇందాకటి నుంచి వాయిస్తున్నారు కదా మీరు, మీరు చెప్పండి. బబుల్ గమ్ అన్నది సూపర్ లవ్ స్టోరీ ఏంటి అన్నది చెప్పా నా మనసుకి అండి. చాలా దగ్గర రాసాడు కంప్లీట్ చేయలేదు. ఎలా ఏముంది నరేట్ చేసాడు కొట్టాడు మ్యూజిక్ అసలు నిజంగా ప్రాసెస్ అంత ఈజీ అయితే సూపర్ సార్. అసలు బ్యూటిఫుల్ మాస్టర్, బ్యూటిఫుల్ మాస్టర్ సురేష్ రఘుటు ద మ్యాన్ బిహైండ్ ద కెమెరా. మీకు ఎందుకు ఏంటి ఎలా? మంచి యూత్ఫుల్ లవ్ స్టోరీ. మన యూత్ మన యూత్ మరి ఏంటండి? వాట్ యు థింక్ దిస్ డూయింగ్ ప్రాంక్ సార్? సారీ సార్. యా యు టెల్ మీ. సారీ సార్. వాట్ హూ వై? ఎందుకంటే రవ్యన్న స్క్రిప్ట్ రాసుకుంది సార్, దాంట్లో ఇలా అంటే ఆడిషన్ చేసినాం సార్, తర్వాత వర్కౌట్ అయింది. నెక్స్ట్ చెప్పమ్మా. బాగా వచ్చింది సార్. మంచి సినిమా
పాస్ చేయాలంటే ఫస్ట్ రిజల్ట్ బాగాలి, అప్పుడు పాస్ చేయొచ్చు. ఇలా చేసి డైరెక్ట్ ఫెయిల్ చేసింది. Sir, can I say, sir? Sir, bubblegum is very special to me, sir. Okay. It's very close to my you heart. You googled it directly. Very intelligent. Sir, very intelligent, sir. Yeah, yeah. Backbench students are waiting. Okay, sir. Awesome. All of them. And they fall backbenches. They would come to sit there. Marshall, like both Marshall. My father is not there. My father is not there. బ్యాక్ బెంచ్ లో కూర్చున్నా నాకు ఈజీగా తీసుకోవద్దు. అవును, వాళ్ళే రేపటి ఫ్యూచర్. అవును, ఎల్లుండా చాకులైటే రోషన్. మాస్టర్ సార్, నువ్వు చెప్పు బబుల్ గమ్ అంటే ఏంటి? మిమ్మల్ని స్కూల్లో చూసి, మీ లవ్ స్టోరీస్ చూసి, మీ హెయిర్ స్టైల్ చూసి మాస్టర్, ఇది సుందరం మాస్టర్ ప్రమోషన్ కాదురా, బబుల్ గమ్ ప్రమోషన్ రా, ఆ సినిమా గురించి చెప్పండి రా మాస్టర్. అలా లవ్ అని ఎక్స్పీరియన్స్ చేద్దామని మళ్ళీ లవ్ అని జనాలకి ఏదైతే సినిమా చేయాలనుకున్నావా? అలా రెండు మూడు టేకులు తీసుకుంటా. జనాలకి లవ్ అంటే యూత్ లో ఎలా ఉంటది మాస్టర్ అంటే? జనాలకి లవ్ అంటే యూత్ లో ఎలా ఉంటది అని నువ్వు ఒక సినిమా తీసి చెప్పాలనుకుంటున్నావు? అది రవి నాకు క్లాస్ చెప్పాడు మాస్టర్. అది రవితం రాసి సరే లేదు, నువ్వు యాక్సెస్ కదా మాస్టర్. యూ కెన్ ఓన్లీ రైట్, యూ కెన్ క్రియేట్. మీరు చెప్పండి. అదే మాస్టర్, మిమ్మల్ని రోజు చూసి చూసి మా కళ రోజు ఎక్కడ చూసి నేను ఏమైనా డైలీ సీరియల్ లో వస్తాను రోజు చూసి మీరు వింటారంటే చెప్తాను మాస్టర్. వింటాను, చెప్పనివ్వట్లేదు మాస్టర్. చెప్పనివ్వట్లేదు. బబుల్గం ఏంటి అంటే, అమ్మాయి పేరు జాన్వి, ఈ అబ్బాయి పేరు ఆది. ఈ అబ్బాయి వీళ్ళ ఫాదర్ ది చిన్న చికెన్ షాప్ బిజినెస్. వాళ్ళ ఫాదర్ బాగా మంచి లోడెడ్ పైసలు ఉన్న బాబు. ఓకే, వీళ్ళిద్దరు కలిసి చికెన్ కి బబుల్ గమ్ వేసి కొడుతుంటారా? లేదు లేదు మాస్టర్, లేదు మాస్టర్. ఈ అబ్బాయి డీజేగా పనిచేస్తుంటాడు మాస్టర్, ఒక డీజే అసిస్టెంట్ అన్నమాట. నేను ఎంత చెప్పాలి అంతే చెప్తాను కదా మాస్టర్. ఓకే, సో ఈ అబ్బాయి ఒక రోజు మ్యూజిక్ ప్లే చేస్తుంటే ఈ అమ్మాయి కనిపిస్తుంది మాస్టర్ ఇట్లా క్రౌడ్ లో. ఈ అమ్మాయి బాగా నచ్చదు మాస్టర్. కదా మాస్టర్, ఈ అమ్మాయి నచ్చడంలో తప్పు లేదు కదా. అప్పుడు వాళ్ళు జాన్వి అది లవ్ లో పడతారు మాస్టర్. లవ్ లో పడిన తర్వాత బబుల్గం మాస్టర్ ఇలా లవ్ లో పడ్డారు, ఇలా పడ్డారు బబుల్గం చెప్పండి. ఇలా కాదు కదా, ఇదిగో ఇలా అలాంటిది ఇలాంటిది అని చాలా మంది మీకు చెప్పే ఉంటారు కదా, వాటిల్లో ద వరస్ట్ అడ్వైస్ ఏంటి, ద బెస్ట్ అడ్వైస్ ఏంటి, మీరు అందరు నాకు ఒకటి చెప్పారనుకోండి, నేను క్యూములేటివ్ గా నేను దాన్ని యావరేజ్ తీసి చెప్తాను. అసలు రిలేషన్షిప్ లోకి వెళ్ళొద్దని చెప్పారు మాస్టర్, అదే వరస్ట్ అడ్వైస్. అది వరస్ట్ అడ్వైస్, అది బెస్ట్ అడ్వైస్. ఏం మాట్లాడుతున్నా? లేకపోతే ఎక్స్పీరియన్స్ ఎట్లా చేస్తాం మాస్టర్? అది కరెక్ట్. సో మీరు వెళ్ళారు వెళ్ళదానికి వెళ్తాం మాస్టర్, వెళ్ళకపోతే ఇట్లాంటి బాధ తీయలేదు. అవును అవును, అందులో వెళ్ళచ్చు వస్తాను. మీరు స్టూడెంట్స్ చెప్పకొద్ది దవడలు వస్తాయి, తర్వాత కింద దక్కుంటది, దక్కుంటది, నేనేం
ఎస్ మాస్టర్ మాస్టర్ నువ్వు చెప్పు మాస్టర్ నువ్వే పెద్ద లవ్ మాస్టర్ వైజాగ్లో ఎలా నుండి తెలుసా మీ డైరెక్టర్ అంత లేదు మాస్టర్ నాకు ఇప్పుడు పెళ్ళైనాను కాబట్టి పెళ్లి తర్వాత వచ్చే వర్క్స్ అడ్వైజ్ చెప్తాను మాస్టర్ ఎందుకు నేను అడిగింది రిలేషన్షిప్ టైం లో చెప్పు నువ్వు పెళ్ళైతే తర్వాత సినిమా తీసావాడు రిలేషన్షిప్ అడ్వైస్ చెప్పు అందరికి ఒకటి నీ కొట్ట చెప్పు వచ్చిన వర్క్స్ అడ్వైజ్ తమ్ముడు తమ్ముడు ప్యాకెట్ ప్యాకెట్ అని అంటే లవ్ చెయ్యి కానీ ఇష్టం వచ్చిన చెయ్యి అని తమ్ముడు తమ్ముడు ప్యాకెట్ ప్యాకెట్ కాదు అంటే మాస్టర్ చెప్తా వర్క్ అడ్వైజ్ చెప్తాను ఇది ఏంటంటే తమ్ముడు ఆడడం కాదు కాదు వర్స్ట్ అడ్వైజ్ ఏంటంటే వర్స్ట్ గా బిహేవ్ చేయాలి మాట్లాడాలంటే వర్స్ట్ అడ్వైజ్ ఏంటంటే వర్స్ట్ గా బిహేవ్ వర్స్ట్ అడ్వైజ్ ఏంటంటే అది వర్స్ట్ పుట్టినట్టున్నారండి అది బెస్ట్ అడ్వైజ్ అండి ఏంటంటే ఒక మహాత్ముడు మాస్టర్ నెక్స్ట్ లేడీస్ దగ్గర నుంచి అరెట్ పడుతున్నారు తర్వాత లేడీస్ మెన్ దగ్గరకు వస్తున్నారు రిలేషన్షిప్ లో బెస్ట్ అడ్వైస్ ఏంటంటే మా పేరెంట్స్ చెప్పారు ఎవరిని ప్రేమించొద్దని వాళ్ళ రిలేషన్షిప్ లోనేమో కానీ వచ్చిన బెస్ట్ అడ్వైస్ ఏంటంటే అదే జస్ట్ ప్రేమించకూడదు అన్నారు అంటే అలాగే చెప్తారు కదా ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు బాగా చదువుకున్నాను ఫిజిక్స్ అయ్యి చూడు మంచి అమ్మాయి చూసి ప్రేమించేది లేదు అదే వచ్చిన బెస్ట్ అడ్వైస్ చెప్తున్నావు మాస్టర్ ఎవరు శ్రీచరణ్ పాకల్ దగ్గర ఇంకా చాలా చెప్తారు జాను ఇవన్నీ కూడా అలా జిలేబీ ఇలాంటి అన్ని చెప్తారు ఆయన ఇవన్నీ నిజాలు అనుకోక మా రైమింగ్ బాగుంటది అంతే రైమింగ్ బాగుంటది కానీ టైమింగ్ కూడా బాగుంటుంది సరే అనిమల్ చెప్పండి వాట్ ఇస్ ద వర్స్ట్ అండ్ బెస్ట్ సరే అందరినీ అడిగి నేను అడగలేదు మళ్ళీ ఫీల్ అవుతుంది నన్ను అడగద్దు చెప్పు షూ వేసుకున్నా ఈ క్లాస్ లో ఎవరు రానిచ్చారా అంత నేను కాసేపటి తర్వాత మాట్లాడతాను నువ్వు చెప్పాను బుజ్జి చెప్పరా రిలేషన్షిప్స్ లో మురికి తీరిన పడివి పానీపూరిలో గడుపుకుంటాడు అని చెప్పి చెప్పరా వచ్చిన వరస్ట్ రిలేషన్షిప్ పెట్టలేదు పెళ్లి చేసుకోవాలి ఎవరి దగ్గర నుంచి చాలా మంది ఒకసారి చేసుకోవాలి అది వరస్ట్ అడ్వైజ్ కిరణ్ కూడా కిరణ్ కూడా పెళ్లి చేసుకున్నాడు కదా తను చేసుకున్న వాళ్ళందరూ చెప్తారు అవును చేసుకోమంటాడు అది వర్క్ అడ్వైస్ ఎందుకలా ఫీల్ అవుతున్నావు చేసుకోమంటాడు అంటే చేసుకుంటే నాకు తెలిసింది రిలేషన్షిప్ పెళ్ళ బాధ్యతలు అంటే ఇష్టం ఒకసారి చేసుకుంటేనే తెలుస్తుంది చూస్తే తెలుస్తుంది చూస్తే తెలిసింది వేరమ్మా ఇప్పుడు నువ్వు గోల్డింగ్ చూడడానికి తాగడానికి వేరుంటది కదా నాకైతే చల్లగా పని వస్తుంది చెప్పు బెస్ట్ ఏంటి బెస్ట్ అయితే అసలు పెళ్లి చేసుకోవచ్చు లవ్ చేయొద్దానే
సెల్ఫ్ లవ్ చేసుకోవాలి. సెల్ఫ్ లవ్ ఇస్ ఎనీథింగ్ అంటే వాడికి ఇంటికి వెళ్ళింటా ఉంటుంది మాస్టర్. అవునవును వాడికి ఉంటుంది. ఫస్ట్ అడ్వైజ్ అయితే నువ్వు ఎప్పుడు తగ్గొద్దు, అమ్మాయి కన్నా పైన ఉండాలి, అసలు తగ్గొద్దు. రియలైజ్ చూడరా, బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే టైం ఇవ్వాలి, టైం ఇవ్వాలి. మాట్లాడతారా లేకపోతే ఇలాగ మలేసియస్ వచ్చినట్టు అలాగే మీకు వచ్చిన అడ్వైస్ బెస్ట్ వర్స్ట్ అని చెప్పే ముందు 95% చాలా వర్స్ట్ వచ్చి, సో అలాంటివన్నీ ఎక్కడ పెడితే అక్కడ ఎవడ పెడితే అని చెప్పింది వినకుండా మనకేది కరెక్ట్ అనిపిస్తుందో ఏం చేయాలో అదే చేయండి. ఇది నా అడ్వైస్. ఓకే మాస్టర్, థాంక్యూ మాస్టర్. బెస్ట్ వర్స్ట్ థాంక్యూ థాంక్యూ మాస్టర్. ఓకే ఇట్స్ ఓకే, గుడ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు అయితే మరి మన సినిమా 29th December రిలీజ్ కదా. మీరు ఇఫ్ యు వర్ టు సెల్ అ బబుల్ గమ్ ఆన్ December 29th మన సినిమాని మీరు మన సినిమాకి రండి అని ఇన్వైట్ చేయాల్సి వస్తే ఎవరెవరు ఎలా చేస్తారు? 29th బబుల్ గమ్ రిలీజ్ అవుతున్నది, తప్పకుండా థియేటర్ థియేటర్కి రండి, థియేటర్ లోనే చూడండి. ఎందుకంటే రండి కూర్చోండి, సీట్లు ఇరుగుతాయి, థియేటర్ దద్దరు వెళ్ళిపోద్ది. గలగల పారుతుంది గోదార్ అలా, 29th రిలీజ్ అవుతుంది బబుల్ గమ్ ఇలా. ఎందుకు చూడాలి అంటే ఈ చలికాలంలో చలి ఉంటది కాబట్టి రవికాంత్ వెచ్చవెచ్చగా తీరుని ప్లాన్ చేశాడు అన్నమాట. డేసీ లేకపోతే ఆల్రెడీ పడుతున్నాయి సార్ అందుకోసం చూడాలి. నాకు యాక్చువల్లీ ఒక సాంగ్ చూపించాడు. ఓకే సరే, అదండి అసలు నిజంగా ఆ విషయంకి అయితే మీరు బబుల్ గమ్ ఎందుకు రావాలో నేను తర్వాత చెప్తాను మీకు ఆడియన్స్ కి. నువ్వు చెప్పు. December 29th బబుల్ గమ్ సినిమా రిలీజ్ అవబోతోంది. ఇది మీ ఫేవరెట్ బబుల్ గమ్ అవుతుంది. యూజువల్లీ మనం చెప్పింది వాటి మీద అంటుకుంటే మనం చిరాకు పడి పడేస్తాం కదా, కానీ అనిపించుకోవాలనిపిస్తుంది. ఈ రౌండ్ మాత్రం నువ్వే విన్నారు. లవ్ గురించి అన్నా బబుల్ గమ్ గురించి అన్నా ఈ నవలన్నా వదరాలన్నా నీకు చిన్నప్పుడు చెప్పేవారు కొంతమంది తిరగకూడదు అని. సరే మీరందరూ వేరే వీడియో చేసుకోండి అయితే. December 29th whole world is gonna be bubble gummy fight. Yes, meer mara line chette endu chudala kavadu cigarette taagithe vastadi dam 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 29th december vastundi bubble gum. Please come. Okay, so 29th december bubble gum cinema theaters lo release avutundi, andaru only theaters lo chudandi. Yes, adhe vidhanga only india lane kaakunda overseas lo kuda release avutundi. సో ఎక్కడ రిలీజ్ అయినా సరే కేవలం థియేటర్ లో చూడండి. చూసి ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్ జస్ట్ లైక్ ఎ బబుల్. నచ్చుతుంది నచ్చుతుంది ఖచ్చితంగా.